హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అందమైన మోము, ఆకట్టుకునే అభినయం సమాంతా సొంతం. అందుకే తొలి సినిమాతోనే అందరినీ మాయ చేసింది. ఎలాంటి పాత్రలోనైనా అల్లుకుపోయే నటన కనబరుస్తూ సత్తా చాటుతోంది సమాంత. టాలీవుడ్లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెలుగొందుతోంది. తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే శాంజామ్ షోతో హోస్ట్గాను ఎంట్రీ ఇచ్చింది. ఈ షో కోసం సమాంత తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీంతో సమాంత పేరిట రికార్డ్ నమోదైంది. తెలుగుతో పాటు తమిళంలో వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది సమాంత. ఇలాంటి సమయంలో గత ఏడాది ఆమె జాను అనే సినిమా చేసింది. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా సామ్ విజయాల పరంపరకు బ్రేక్ పడిపోయింది. ఇక ఇప్పుడు ఆమె చిత్రాలేవి పట్టాల వైపు లేవు. వెండి తెరపై ఎదురుగొట్టిన సమాంత ద ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ వరల్డ్ లోకి అడుగు పెట్టింది. ఇందులో ఆమె నెగిటివ్ పాత్రలో నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఇది స్ట్రీమ్ కాబోతోంది. ఇక జాను తర్వాత సమాంత మరో సినిమాను ప్రకటించలేదు. కానీ ఇటీవల గుణశేఖర్ రూపొందించనున్న శాకుంతలం అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఆమె నటిస్తున్నట్టు ప్రకటించారు. వర్క్ పట్ల ఎంత సీరియస్ గా ఉంటుందో మామూలుగా అంత అల్లరి చేస్తుంది సమాంత. దీన్నే నిరూపిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రసారమైన బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ లో గెస్ట్ హోస్ట్ గా సందడి చేసింది ఆమె. ఇక ఈ మధ్య తెలుగు ఓటీటీ సంస్థ ఆహా కోసం శాంజామ్ అనే షోతో రియల్ హోస్ట్ అయింది. సినీ సెలబ్రిటీలతో చిట్చాట్ చేసే ఈ షో సూపర్ సక్సెస్ అయింది. శాంజామ్ షోలో సమాంత తనదైన శైలి హోస్టింగ్ తో ఆకట్టుకుంటోంది. అల్లరి చేస్తూ నవ్వుతూ నవ్విస్తూ తెగ సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ షోలోకి హీరోలు మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, దర్శకులు నాగశ్విన్, క్రిష్ జాగర్లమూడి, హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ తమన్నా ఎంట్రీ ఇచ్చారు. వీరితో పాటు సైనా దంపతులు వచ్చారు. ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అయిన శాంజామ్ షో ముగిసింది. 10 ఎపిసోడ్లతో ఈ సీజన్ పూర్తయినట్లు సంస్థ పేర్కొంది. ఇక చివరి ఎపిసోడ్ కోసం అక్కినేని నాగ చైతన్యను స్పెషల్ గెస్ట్ గా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా తన భార్య సమాంత గురించి ఎన్నో రహస్యాలు లీక్ చేశాడు. అంతేకాదు ఆమె ఇంట్లో ఎలా ఉంటుందో ఫన్నీగా వివరించారు. దీంతో ఈ ఎపిసోడ్ ఫన్నీగా ఎండ్ అయింది. శాంజామ్ షోకు సమాంత తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆమె ఒక్కో ఎపిసోడ్కు 15 లక్షలు తీసుకుందట. ఇలా 10 ఎపిసోడ్లకు గాను 1.5 కోట్లు అందుకున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ షో మినహా మిగిలిన కార్యక్రమాల్లో ఇంత మొత్తం తీసుకున్న యాక్టర్ లేరు. కాబట్టి శాం పేరిట అరుదైన రికార్డ్ నమోదైంది. సినిమాలు చేయకున్నా సమాంత ఆదాయంలో దూసుకుపోవటం విశేషం. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.